తెలుగుదేశం పార్టీ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు వేదికపై నుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు మహానాడు మహానాడు పేరునంగానే మనకు గుర్తొచ్చేది మన నాయకుడు ఎంటి రామారావు గారు అవునా కాదా మహానాడు తెలుగు జాతికి ఒక పండుగ ఎంటి రామారావు గారు పుట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అందుకనే చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి కారణం కుటుంబ సభ్యులందరూ ఎన్నో త్యాగాలు ఇప్పుడే మనం చూసాం కొంతమంది పార్టీలో సహజంగానే మరణించారు కొంతమంది పార్టీలో త్యాగాలు చేసి చనిపోయారు అరాచక శక్తులు రాజకీయ శక్తులు మన వాళ్ళని తుదమట్టించారు కానీ ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు ఉత్సాహం ఇంకా పెరుగుతా ఉంది ఎక్కడికక్కడ వీరోచితంగా మా కుటుంబ సభ్యుడైన ఈ పార్టీ ఆశయాల కోసరం నేను కూడా త్యాగాలకు సిద్ధమని ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తల ముందుకు వస్తున్నారు ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది మిమ్మల్ని చూస్తా ఉంటే దగ్గరగా అన్ని మహానాడులు చూశారు గాని ఇంత జయప్రదమైన మహానాడు మొట్టమొదటిసారే చూస్తున్నారు ఒక్కొక్కసారి మనం కష్టపడితే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు ఇక్కడ మొట్టమొదటిసారిగా నేను ఒంగోలు జిల్లా కంబైన్డ్ ఒంగోలు జిల్లా నాయకులందరినీ అభినందిస్తున్నా కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు మీ అందరికీ ఇంత బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేసినటువంటి జిల్లా నాయకత్వాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతున్నా అదేవిధంగా ఇటీవల మీ ఉత్సాహం చూస్తున్నాను రెండో విషయం కూడా మనం ఒక్కసారి సమీక్ష చేసుకోవాలి ఈ మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41 సంవత్సరానికి ఎంటర్ అయ్యాం ఇంకో పక్క రేపు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని రాబోయే 2023 మే 28న శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ రెండు విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది ఇంకొక విషయం మనం ఒక్కసారి ఆలోచిస్తే గడచిన 3 సంవత్సరాలుగా 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పడిన ఇబ్బందులు గాని సవాళ్లు గాని ఒక ఎత్తైతే 3 సంవత్సరాలు మనం పడిన ఇబ్బందులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలా బాధేస్తుంది ఆవేదన కలుగుతుంది ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎంత మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో అంత రెచ్చిపోతారు తప్ప ఎనిదిరిగే సమస్య లేదు ఏ తమ్ముళ్ళు ఎనిదిరుగుతారని మిమ్మల్ని అడుగుతున్నా వెనుదిరుగుతారని మిమ్మల్ని అడుగుతున్నా వెనుదిరుగుతారని మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయాన్ని తమాషా అనుకోవద్దండి ఒక ఉన్మాది పాలన ఈ రాష్ట్రానికి ఒక శాపంగా మారింది ఒక చేతగాని దద్దమ పాలన వల్ల రాష్ట్ర పరువుపోయే పరిస్థితికి వచ్చింది
అదే నా బాధ అదే నా ఆవేదన ఎన్నో సంవత్సరాలు రాజకీయాలు చేశాం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం ఎన్నో పోరాటాలు చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా చరిత్రలో చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుగుదేశం పార్టీ రాకముందు వచ్చిన తర్వాతనే చదువుకునే పరిస్థితి వస్తుంది తమ్ముళ్ళు అది తెలుగుదేశం పార్టీ చరిత్ర।